తాబేలు కుందేలు కదగుతుంది కదా తాబేలు నిదానంగా నడుస్తుంది కుందేలు వెటకారం చేసింది నీ బొంద నువ్వేం చేస్తావు అంటూ ఇద్దరికి మధ్యన పోటీ పెట్టుకుందాం అంది తాబేలు ఇప్పుడు ఆ తర్వాత నా కుందేలుకి ఏమైంది తాబేలు చూసింది దాన్ని చూస్తా చూస్తా పరిగెత్తికెళ్ళింది దాని దరిదాపులో రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడా తాబేలు కనిపించలేదు సరే అది వచ్చేలోపు మనం పడుకుందామని అనుకుంది ఇప్పటిదాకా మనం దాన్ని ఎంత దూరం వెళ్ళినా మనం కొట్టేయగలం కదా అనుకుంది కుందేలు నిదానంగా వస్తుంది తాబేలు అక్కడ కాసేపు పడుకుంది ఆ నిద్రలో అట్ట మొత్తులో ఉంటే ఆ పక్క నుంచి వెళ్ళిపోయినటువంటి తాబేలు తన టార్గెట్ని ఛేదించింది ఇది నా చిన్నప్పుడు చదివినటువంటి తాబేలు కుందేలు కథలోని నీతి అహం పనికి రాదు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అది గుర్తుపెట్టుకోవాలి ఆ మధ్యన దుబ్బాక ఆ పైన జరిగినటువంటి ఏదైతే ఈటెల్ రాజేందర్ విజయాలు ఒక సెంటిమెంట్ ఎమోషన్ యాడ్ అయి గెలుపు సాధ్యమైంది అదే సందర్భంలో ఎమోషన్ సెంటిమెంట్ లేకపోవడం వలన కోమటిరెడ్డి ఓటమి పాలయ్యారు రాజగోపాల్ రెడ్డి డబ్బుంది అదే సందర్భంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ అక్కడ ఆ అస్త్రం పని చెయ్యలేదు అంటే ఎమోషన్ లేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నాయకులు ఒకళ్ళకొకళ్ళు వెన్నుపోట్లు పుడుచుకునే దశలో ఉంటే అందరినీ కలుపుకెళ్ళలేకపోవడం అన్నటువంటిది బండి సంజయ్కి ఎదురవుతున్నటువంటి మైనస్ నిత్యం వాళ్ళందరినీ కలుపుకుని ప్రెస్ మీట్లు పెట్టాలి నిత్యం వాళ్ళ చేత పని చేయించుకోవాలి నిత్యం ఏదో ఒక చోట సభలు ఉండాలి నిత్యం జనంలో ఉండాలి భారతీయ జనతా పార్టీ అది మిస్ అవుతుంది ఇంకోటి ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ కాన్సెప్ట్ టచ్ లేకపోయారు ఒకప్పుడు తెలంగాణకి సెంటిమెంట్ కేసీఆర్కి రెండు వేల పద్నాలుగులో కలిసి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో వచ్చే చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు అన్నటువంటి కలిసి వచ్చింది ఈ రెండు కూడా సెంటిమెంట్గా వాడడానికి కుదిరింది ఇక్కడ బండి సంజయ్ హిందుత్వ సెంటిమెంట్ అనేటువంటిది తా తెలంగాణ సెంటిమెంట్ అంత బలమైనటువంటి కాన్సెప్ట్ ప్రస్తుతం తెలంగాణలో లేదు ఇదిగో ఈ రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అయితే కేసీఆర్ కూడా చాలా ఇచ్చారు వాటికి పోటీగానా లేకపోతే వాటికి బదులుగా ఏం చేస్తాం అన్నటువంటిది ప్రజల్లో ఒక బలమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకెళ్ళడం అవుతున్నారు రెండో పక్కన కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులాగా తన పని తాను చక్కబెట్టుకున్నాడు బీజేపీ ఫస్ట్ అభ్యర్థులని పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థులు ఖరారు చేసేసుకోవాలి నెంబర్ టూ వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఏరియాల వారీగా బస్సు యాత్రలో సైకిల్ యాత్రలో ఏం చేస్తారో నాయకులు అందరూ ఉమ్మడిగా వెళ్ళి చేసి చూపించాలి అవసరమైతే జాతీయ నాయకులను కూడా పిలిపిస్తా కంటిన్యూగా జనంలో తిరుగుతూ ఉండాలి మూడోది వచ్చేటప్పటికి ఎక్కడ అసమ్మతి ఎక్కడ అసంతృప్తి ఉన్నా ఇమ్మీడియట్గా దాన్ని పరిష్కరించేందుకు ఒక టీం ఏర్పాటు చేసుకుని తక్షణ పరిష్కారం చూపెట్టాలి అందులో నష్టమైన కష్టమైన తేల్చి చేసుకోవాలి అట్లాగే అందరూ కలిసి ఉన్నారన్న సంకేతం జనంలోకి వెళ్ళాలా ఒక ఎమోషనల్ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా ఆలోచించి ప్రజలు ఆలోచించే కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్ళగలగాలి ఇవి చెయ్యకపోతే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ప్రచారపరమైనటువంటి హడావిడి నడుస్తుంది సోషల్ మీడియాలో తప్పించి ఇన్డీప్గా డెప్త్గా వెళ్లలేకపోతున్నారు అన్నట్టు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది చుట్టూ కూర్చున్నోళ్ళందరూ సూపర్ సూపర్ అనే మాట్లాడతారు అది కేసీఆర్కైనా బాబుకైనా జగన్కైనా ఒక్కసారి తరచి చూసుకోవాల్సిన బాధ్యత బండి సంజయ్కింది